పూజ గదిలో ఈ రెండు కనుక ఉంచారు అంటే వారం రోజులు తిరగకుండానే మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది మీ ఇంట్లో సంతోషం మీ యొక్క కీర్తి రెట్టింపు అవుతుంది ధనాన్ని అంత త్వరగా ఆకర్షించే ఆ వస్తువులేమిటి అలాగే పూజ గది విషయంలో తప్పక పాటించవలసిన నియమాలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి హిందూ సాంప్రదాయ ప్రకారం మన ఇల్లే మనకు దేవాలయమని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఇంట్లో ఉండే పూజ గదిలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పూజా మందిరం లేక పూజ గదిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే దేవుని గదిలో పూజకు ఉపయోగించే సామాగ్రిని ప్రతిరోజు శుభ్రం చేయాలి అంతేకాదు చాలామంది దేవునికి పూజ చేసిన పూలు లేదా అలంకరించిన పూలు మరుసటి రోజుకి కూడా తాజాగా ఉంటాయి అవి అలాగే ఉంచేస్తారు ఇలా అస్సలు చేయకండి అది మహాదోషం ఈరోజు అలంకరించిన పూలు మరుసటి రోజుకి తాజాగా ఉన్నా సరే వాటిని తొలగించి కొత్త పూలను మాత్రమే దేవునికి అలంకరించాలి అలాగే పూజా మందిరంలో లోహ విగ్రహాలు రాతి విగ్రహాలను అస్సలు పెట్టుకోకండి ఒకవేళ ఈ విగ్రహాలు కనుక పూజా మందిరంలో ఉంటే చాలా నిష్ఠగా పూజ చేయాలి అలా చేయని పక్షంలో కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది ఇక మందిరంలో ఈ రెండు పెడితే మీ ఇంట్లో ధనం వెంటనే ఆకర్షించబడుతుంది అందులో మొదటిది బియ్యం బియ్యం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఒకవేళ మీ పూజ గది పెద్దది అయితే ఒక బియ్యం బస్తాను మందిరంలో ఉంచండి ఒకవేళ పూజ గది చిన్నది అయినా లేక దేవుని మందిరం అయినా ఒక రాగి గిన్నెలో మూడు గ్లాసుల బియ్యాన్ని పోసి మందిరంలో పెట్టుకోండి అలాగే ఒక రాగి ప్లేట్లో కొద్దిగా బియ్యం పోసి చిన్న లక్ష్మీదేవి ప్రతిమను ఆ బియ్యంలో నిలబెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతమవుతుంది ఇక రెండవది చెక్క కవ్వం దీన్నే చల్ల కవ్వమని మజ్జిగ కవ్వమని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ కవ్వానికి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజామందిరంలో పెడితే ఊహించని ధనం మీ సొంతమవుతుంది అయితే ఇంట్లో ఒకే ఒక్క మజ్జిగ కవ్వం ఉండాలి కాబట్టి పూజా మందిరంలో ఉన్న కవ్వాన్ని మన అవసరానికి తీసుకుని ఆ తరువాత ఆ కవ్వాన్ని పరిశుభ్రపరిచి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి మళ్లీ మందిరంలో ఉంచాలి దేవుని మందిరంలో ఈ రెండు వస్తువులను పెట్టిన కొద్ది రోజులకే మీరే ఊహించని విధంగా మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది కాబట్టి పూజా మందిరంలో ఈ నియమాలు పాటిస్తూ ఈ రెండు వస్తువులను పూజా మందిరంలో పెట్టి లక్ష్మీదేవి కృపకు పాత్రలు కండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కేఎస్కే హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ